నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తిరుమలలో వైభవంగా ఆనివారి ఆస్థానం. సాంప్రదాయబద్ధంగా పట్టు వస్త్రాలు సమర్పించిన పెద్ద జీఆర్. ఏడాది లెక్కలను స్వామివారికి నివేదించిన టీటీడీ అధికారులు. సమాచార హక్కు చట్టం అమలులో అలసత్వం తగదు. మున్సిపల్ అధికారుల తీరుపై అసంతృప్తి. వారి పనితీరుపై సీఎం గవర్నర్లకు నివేదిక పంపుతామన్న కమిషనర్ విజయబాబు. శైవ ఆగమోక్తంగా కపిలేశ్వరాలయంలో ప్రారంభమైన పవిత్రోత్సవాలు. నిత్య పూజా కైంకర్యాలలో జరిగిన తప్పిదాలకు ప్రాయశ్చిత్యం కోరిన వేద పండితులు. రెజ్లింగ్ గోల్డ్ మెడల్ సాధించిన క్రీడాకారునికి ఘన సన్మానం. ప్రతిభగల క్రీడాకారులను ప్రోత్సహిస్తే ఆదర్శవంతులుగా నిలుస్తారు. డాక్టర్ సుధారాణి. సాదాసీదాగా జరిగిన జిల్లా స్టాండింగ్ కమిటీ సమావేశం. వైద్య ఆరోగ్య శాఖల పనితీరు బాగాలేదన్న ప్రజాప్రతినిధులు. నాలుగు కమిటీలు గైర్హాజరు. తిరుమల శ్రీవారి ఆలయంలో వార్షిక ఆనివారి ఆస్థానం శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీరంగం దేవస్థానం పంపిన పట్టు వస్త్రాలను స్వామికి తమిళనాడు అధికారులు సమర్పించారు. కలియుగ వైకుంఠనాథుడైన శ్రీవారి ఆలయంలో వార్షిక బడ్జెట్ లెక్కింపు తమిళ సాంప్రదాయం ప్రకారం ఆనిమాసం చివరి రోజైన జూలై 16న జరుగుతుంది. ఈ సాంప్రదాయం విజయనగర రాజుల కాలం నుండి కొనసాగుతుంది. పూర్వం మహాంతులు దేవస్థానం పరిపాలన స్వీకరించింది కూడా ఆనివారి ఆస్థానం రోజే. అయితే టీటీడీ పాలనలోకి వచ్చాక బడ్జెట్ ఏప్రిల్కు మారినప్పటికీ అనాదిగా వస్తున్న ఆచారాన్ని కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాదికి సంబంధించిన లెక్కలను టీటీడీ నేటి నుంచి ప్రారంభించింది. ఈ సందర్భంగా శ్రీరంగం దేవస్థానం పంపిన వస్త్రాలను జీఎం గారులు శిష్య బృందంతో కలిసి ఊరేగింపుగా పట్టు వస్త్రాలను తీసుకొచ్చి స్వామికి సమర్పించారు. కాగా స్వామి ఆలయంలోని బంగారు వాకల్లో స్వామి సర్వభూపాల వాహనంపై గరుడాల్వార్ సన్నిధిలో ప్రత్యేక పూజలు అందుకున్నారు. ఆనివారి ఆస్థానం సందర్భంగా సుప్రభాతం మినహా అన్ని ఆర్జిత సేవలను రద్దు చేశారు. తిరుమలలో ఆనివారి ఆస్థానాన్ని అత్యంత వైభవంగా చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సాయంత్రం స్వామివారు నాలుగు మాడా వీధుల్లో పుష్పపల్లకి వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇదే రోజున శ్రీరంగం నుంచి అధికారులు అర్చకులు మన స్వామివారికి వస్త్ర సమర్పణ చేశారు. అది సాంప్రదాయబద్ధంగా ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్న కార్యక్రమం. ఈ సందర్భంగా భక్తులందరికీ కూడా మేలు జరగాలని. సమాచార హక్కు చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయని అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ వినయబాబు అన్నారు. తిరుపతిలోని వైఎస్ఆర్ భవన్లో రెండు రోజుల పాటు కేసుల విచారణ జరిగింది. అనంతరం కమిషనర్ విజయబాబు మీడియాతో మాట్లాడారు. రెండు రోజుల విచారణలో 73 కేసులను పరిశీలించామని అన్నారు. కడప, కర్నూలు, అనంతపూర్ జిల్లాలకు చెందిన కమిషన్లు కమిషన్ విచారణకు హాజరు కాలేదని అన్నారు. వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట ప్రభుత్వ చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదు చేసినట్లు ఆయన వివరించారు. రాష్ట్రంలో సమాచార హక్కు చట్టం అమలులో మండల స్థాయి, జిల్లా స్థాయి ఉన్నత అధికారుల తీరును తప్పుబట్టారు. సమాచార హక్కు చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడంలో అధికారుల అలసత్వం తగదని హెచ్చరించారు. కళ్యాణదుర్గం మున్సిపల్ అధికారికి 50,000 పరువు నష్టం విధించినట్లు కమిషనర్ పి విజయబాబు పేర్కొన్నారు. ప్రజలకు ఉన్నటువంటి హక్కులు అంటే వాళ్ళు అసలు దీన్ని ఒక దూడి పింజల్లాగా తీసిపడేసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకు అంటే సమాచార హక్కు చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి అత్యున్నత స్థాయి అధికారులు దీన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ఒక నిర్లక్ష్యమైనటువంటి వైఖరితో వాళ్ళు వాళ్ళు వ్యవహరిస్తున్నారని చెప్పడానికి ఉదాహరణ ఏంటంటే నిన్న ఈరోజు కలిపి తిరుపతిలో అంటే రాష్ట్రం ఒక తెలంగాణ రాష్ట్రం తిరిగి ఆంధ్రప్రదేశ్ చేర్పాటైన తర్వాత కపిలేశ్వరాలయంలో స్వామివారి పవిత్రోత్సవాలు వేద మంత్రోచ్చారాల నడుమ శైవ ఆగమోక్తంగా నిర్వహించారు. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో తిరుపతిలోని కపిలేశ్వర స్వామి ఆలయంలో పౌర్ణమి ముందు ఉన్న చతుర్దశి నాటికి పూర్తి అయ్యేలా 3 రోజుల పాటు ఆలయంలో పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ముఖ్యంగా ఏడాది పొడవునా ఆలయంలో జరిగే నిత్య ఉత్సవాలలో అర్చకులు, ఆలయ సిబ్బంది తెలుసో తెలియకో జరిగే దోషాలను నివారించేందుకే పవిత్రోత్సవాలను శైవ ఆగమోక్తంగా నిర్వహిస్తారు.
శనివారం రెండవ రోజున ఆలయంలోని ఉత్సవమూర్తులకు ప్రత్యేకంగా అభిషేకాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు అర్చకులు పాల్గొన్నారు. ప్రతిభకల క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహిస్తే అట్టివారు ఆదర్శవంతులుగా సమాజంలో రాణిస్తారని టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి అన్నారు. ఇటీవల శ్రీలంకలో జరిగిన జాతీయ స్థాయి రెజ్లింగ్ పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనపరిచిన 2 గోల్డ్ మెడల్స్ ను సాధించిన రెజ్లింగ్ క్రీడాకారుడు శ్రీశైలంను అభినందించారు. అలాగే ఘనంగా సత్కరించారు. ప్రతిభగల క్రీడాకారులను ప్రోత్సహిస్తే క్రీడా రంగంలో రాణిస్తారని అన్నారు. శ్రీశైలం ప్రపంచ స్థాయిలో రాణించి దేశ ఖ్యాతిని చాటాలని ఈ సందర్భంగా కోరారు. ఈ సత్కార కార్యక్రమంలో నబీ ఇన్ఫ్రా డెవలపర్స్ డైరెక్టర్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. నేను ఇండియాకి ఆడి శ్రీలంకలో జూడో రెజ్లింగ్లో గోల్డ్ మెడల్ తెచ్చాను. దీనికి కారణం సుధారాణి మేడం గారు, మస్తాన్ సార్ గారే. నాకు ఫినాన్షియల్గా కొద్దిగా ఇబ్బంది వచ్చినప్పుడు మేడం గారు సార్ గారే నాకు చాలా హెల్ప్ చేశారు. ఎంత ఈ అప్పుని నేను ఎంతైనా తీర్చలేను. ఇది అప్పని కాదు, ఇది నాకు ఇచ్చిన సార్ ఇచ్చిన, నాకు నేను అడిగినట్టునే సార్ ఇచ్చి నాకు చాలా హెల్ప్ చేశారు. ఈ మెడల్ నాకు వచ్చిన దానికన్నా సార్ గారికి మేడం గారికి ఇండియాకి వచ్చిందని చెప్పడం నాకు గర్వకారణంగా ఉంది. థ్యాంక్ యూ. రెజ్లింగ్ విభాగంలో చిత్తూరు జిల్లా నుంచి శ్రీశైలం ఎంపికవడం ఈ చిత్తూరు జిల్లాకే కాకుండా ఆంధ్రప్రదేశ్ కూడా చాలా గర్వకారణం. అలాగే ఈ విధంగా ఫైనాన్షియల్గా కొంచెం సపోర్ట్ కావాలని డాక్టర్ సుధారాణ మేడం గారు శ్రీశైలం నేను మా నబీ ఇన్ఫ్రాకి పంపించడం, మా వంతు సహాయంగా చిన్న సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా దానికి కృతజ్ఞతగా ఖచ్చితంగా నేను గోల్డ్ మెడల్ సాధిస్తానని చెప్పడం, అలాగే శ్రీలంకకి వెళ్ళి పాకిస్తాన్ తదితర దేశాల మీద గెలిచి జూడో విభాగంలో అండ్ రెజ్లింగ్ విభాగంలో రెండింటిలో గోల్డ్ మెడల్ సాధించి ఆంధ్రప్రదేశ్కే కాకుండా ఇండియాకే మంచి పేరు తీసుకొచ్చాడు. అలాగే మరిన్ని విజయాలను సాధించాలని కోరుతున్నాను. శ్రీశైలంకి ప్రత్యేక కృతజ్ఞతలు. శ్రీలంకలో జరిగిన సందర్భంగా మన తిరుపతి స్టూడెంట్ శ్రీశైలం గారు ఒలింపిక్ మీట్లో పార్టిసిపేట్ చేసి జూడో రెస్లింగ్ రెండింటిలోనూ గోల్డ్ మెడల్ సాధించడం అందరికీ కూడా ముఖ్యంగా చిత్తూరు జిల్లా వాసులందరికీ గర్వకారణంగా ఉంది. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి చదువుకుంటూ తను ఒక లక్ష్యం ఏర్పరచుకొని ఈరోజు మన రాష్ట్రానికి ఇంత పేరు ప్రఖ్యాతులు తీసుకురావడం నిజంగా అతని మనస్ఫూర్తిగా అందరం అభినందిస్తూ, శ్రీశైలం ఆ మీట్కి వెళ్ళే ముందు కొంచెం ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నప్పుడు కొంతమందితో షేర్ చేసుకున్నప్పుడు మస్తాన్ గారికి ఫోన్ చేసిన వెంటనే అతనికి కావాల్సిన ఆర్థిక సహాయం అందజేశారు. అన్నిటికి మించి వారి స్టాఫ్ అందరూ కూడా ముందుకొచ్చి వాళ్ళ బ్లెస్సింగ్స్తో పాటు ఫైనాన్షియల్ ఎయిడ్ ఇచ్చారు. సో ఆ రోజు ఒలింపిక్లో అతను మెడల్ తీసుకున్న వెంటనే ఫోన్ చేసింది కూడా ఫస్ట్ మస్తాన్ గారికి. సో ఆ బాబుకున్న ఆ గ్రాటిట్యూడ్ కూడా దీని పట్ల అర్థమవుతుంది. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు క్రీడాకారులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు శాప్స్ ద్వారా. అలాగే మన తిరుపతిలో కూడా స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా దినదినాభివృద్ధి చెందుతోంది. అందరూ కూడా స్టూడెంట్స్ అవకాశాలను అందిపుచ్చుకొని దీనివల్ల కూడా మార్క్స్లో ఎంతో బెనిఫిట్ ఉంటుంది. సో వాళ్ళ ఫ్యూచర్ని మరింత బంగారు బాట వేసుకుంటూ అలాగే మన రాష్ట్రానికి దేశానికి కూడా అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న బాబు నాయుడు గారికి, మస్తాన్ గారికి మరొకసారి ఐ థ్యాంక్ దెమ్ వెరీ మచ్ ఫర్ ఇన్వాల్వింగ్ మీ అండ్ విష్ శ్రీశైలం మచ్ మోర్ సక్సెస్. గాడ్ బ్లెస్. విద్య వైద్య ఆరోగ్య శాఖల పనితీరుపై జడ్పీ స్టాండింగ్ కమిటీ భేటీలో ప్రజాప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జడ్పీ స్టాండింగ్ కమిటీల సమావేశం జరిగింది. జడ్పీ చైర్పర్సన్ అధ్యక్షురాలుగా డిఆర్డీఏ, హౌసింగ్, పౌర సరఫరాల శాఖ, విద్య, వైద్య, సంక్షేమ శాఖలపై సమీక్ష జరిగింది. ఈ సమీక్షలో వైద్య ఆరోగ్య శాఖ పనితీరు చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ మెరుగుపరుచుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం అమలు సక్రమంగా జరగాలని అన్నారు. మన జిల్లా పంచాయతీలో వాటర్ ట్యాంక్స్ కూడా సరిగ్గా శుభ్రం చేయట్లేదండి. మీరు హెల్త్ ఇన్స్పెక్టర్స్ చెప్పి అవన్నీ తీసుకోవాల్సిన గమనం కూడా ఉంది. మీరు వెనక్కి వేసేసి ఊరికి డ్రైనేజ్ చేస్తూ క్లీన్ చేసుకొస్తే కాదు, ఈగలు రాకుండా చూడాల్సిన మీ బాధ్యత. మీ హెల్త్ ఇన్స్పెక్టర్స్ చెప్పండి. కాబట్టి అటువంటి కావుల్లో మీరు వెనక్కి వేయకుండా ఈగలు రాకుండా మీరు ప్రొటెక్షన్ తీసుకోవాలి. కాబట్టి మనం ఈ మధ్య ఔరంగాబాద్ సార్ పంపించారు స్పీకర్ తోటి. మేము ప్రతి విలేజ్ కూడా మనం క్యాసెట్స్ పంపించాము, వాళ్ళని అవేర్నెస్ తీసుకోమని.
స్వీజ్ ప్లాంట్ ఎలా క్లీన్ చేసి నీళ్ళని పొలాల మీద వదులుకోవాలని దాని పక్క వాళ్ళ దృష్టిని పారని చెప్పి మీరు కంట్రోల్ చేసుకుంటే బాగుంటుంది. తిరుపతి రూరల్ జెడ్పీటీసీ సుభాషిణి మాట్లాడుతూ తిరుపతిలో దోబీఘట్ల నిర్మాణం చేపట్టాలని కోరారు. అలాగే ఐరాల జెడ్పీటీసీ లత మాట్లాడుతూ నిత్యావసర సరుకుల ధరల తగ్గింపుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కాగా కోరం లేక మహిళ స్త్రీ శిశు సంక్షేమం వ్యవసాయ శాఖల కమిటీల సమావేశం రద్దయింది. నర్సరీ మెటీరియల్ కూడా డివైడ్ చేస్తున్నాం మేడం, కాబట్టి స్లోగా స్ట్రెంగ్తన్ చేస్తున్నాము. అది పైలట్ బేసిస్లో చిత్తూరులో కూడా ఇంప్లిమెంట్ చేస్తాము. కొన్ని తీసుకున్నాం మేడం, ఇప్పుడు చైల్డ్ ఫ్రెండ్లీ విలేజెస్, ఉమెన్ ఫ్రెండ్లీ విలేజెస్గా కొన్ని మోడల్స్ చేయమన్నారు. అందులో మనం శ్రీరంగంపల్లి ప్లస్ ఏఎల్పురం కూడా టేకప్ చేసుకున్నాం మేడం. దాంట్లో అన్ని ఆస్పెక్ట్స్లో హోల్ ప్లేట్గా దీన్ని బాగా డెవలప్ చేయడానికి. శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో వైభవంగా జ్యేష్ఠాభిషేకం జరుగుతోంది. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో 3 రోజుల పాటు జరగనున్న జ్యేష్ఠాభిషేకం 2వ రోజున సాంప్రదాయబద్ధంగా పూజా కైంకర్యాలు నిర్వహించారు. ప్రతి ఆషాఢ మాసంలో జ్యేష్ఠ నక్షత్రం నుండి ఈ అభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి ఏకాదశి తిరుమంజనం, అర్చన, తోమాల నిర్వహించారు. అనంతరం ఆలయంలోని కళ్యాణ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారి ఉత్సవమూర్తులకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చిన్నజీయర్ స్వామీజీ, డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈఓ ప్రసాదమూర్తిరాజు అధికారులు పాల్గొన్నారు. వారం రోజులుగా ఎండల తీవ్రతతో అట్టుడికిన తిరుపతి నగరంలో శనివారం కురిసిన భారీ వర్షంతో చల్లబడింది. వర్షాకాలం ప్రారంభమైన ఎండల తీవ్రత మాత్రం తగ్గలేదు. గత వారం రోజులుగా తిరుపతిలో 40 నుండి 41 డిగ్రీల ఎండల తీవ్రత పెరిగింది. దీని కారణంగా ఉక్కపోతతో చిన్నారులు మొదలుకొని వృద్ధుల వరకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే అల్పపీడనం కారణంగా తిరుపతిలో శుక్రవారం రాత్రి గంటపాటు భారీ వర్షం కురిసింది. అలాగే శనివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో అర్ధగంట పాటు భారీగా వర్షం కురిసింది. దీని కారణంగా వాతావరణం చల్లబడ్డమే కాక వేడి తీవ్రత తగ్గుముఖం పట్టింది. వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. వర్షం కారణంగా అరగంట పాటు పాదాచారులు, ద్విచక్ర వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉత్తరప్రదేశ్కు చెందిన 25 మంది బాలకార్మికులకు చిత్తూరు రూరల్ పోలీసులు విముక్తి కల్పించారు. చిత్తూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జ్యూస్ ఫ్యాక్టరీలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 25 మంది బాలకార్మికులను గుర్తించారు. ఫ్యాక్టరీ యాజమాన్యాలపై కేసు నమోదు చేశారు. 25 మందిలో అత్యధికులు ఉత్తరప్రదేశ్కు చెందిన వారిగా గుర్తించారు. వీరిని త్వరలో వారి తల్లిదండ్రుల దగ్గరకు పంపనున్నట్లు రూరల్ సీఏ చంద్రశేఖర్ చెప్పారు.
శ్రీవారి అన్నప్రసాద ట్రస్టుకు 2 కోట్ల రూపాయల విరాళాన్ని చెన్నైకు చెందిన రాధాకృష్ణ అందజేశారు. చెన్నైకి చెందిన రాధాకృష్ణ టీవీఎస్ మోటార్స్ కంపెనీ సీఈఓగా పనిచేస్తున్నారు. రాధాకృష్ణ శనివారం ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల స్వామి మండపంలో టీటీడీఈఓ సాంబశివరావుకు 2 కోట్ల రూపాయల డీడీని అందజేశారు. ఈ నిధులను అన్నప్రసాద ట్రస్టుకు వినియోగించనున్నారు. రాధాకృష్ణకు అధికారులు స్వామివారి పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. బలజ జయసి సంఘ కార్యాలయ ఏర్పాటుకు స్థలం కేటాయించాలని ఆ సంఘం నాయకులు నీలం బాలాజీ కోరారు. ఆ మేరకు సబ్ కలెక్టర్కు విన్నవించారు. కాపు బలిజ కులస్థలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా చేయూతను అందిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు గత నెలలో కలిసిన బలిజ జయసి నాయకులు విన్నవించారు. దాని మేరకు సీఎం స్పందించి జిల్లా కలెక్టర్ను స్థలం కేటాయించాలని సూచించారు. దాని మేరకు బలిజ జయసి నాయకులు శనివారం తిరుపతిలోని సబ్ కలెక్టర్ను కలిసి విన్నవించారు. వారం రోజుల్లో బలిజ జయసి కార్యాలయ ఏర్పాటుకు స్థల కేటాయింపు చేస్తామని హామీ ఇచ్చినట్లు ఆ సంఘం నాయకులు నీలం బాలాజీ పేర్కొన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి రక్తం అందించేదానికి కూడా బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని చెప్పి, అదేవిధంగా చదువుకున్నటువంటి విద్యార్థులకు ఇప్పుడు బీసీ హాస్టల్ ఎస్సీ హాస్టల్ ఏ విధంగా ఉందో అదేవిధంగా ఈ బలిజ కాపులకు సంబంధించినటువంటి విద్యార్థులకు పేదవాళ్ళకి ఆ భవనంలోనే ఉచిత వసతి సదుపాయం ఏర్పాటు చేసేట విధంగా కూడా మరి ఈరోజు అన్ని రకాల కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వారిని కోరడం జరిగింది. వారు వెంటనే స్పందించి 3-4 రోజుల లోపల మీకు స్థలాన్ని కేటాయించి ప్రభుత్వం ద్వారా మరి కట్టించి అన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా వారు చెప్పినందుకు ముఖ్యమంత్రి గారికి, కలెక్టర్ గారికి, అదేవిధంగా సబ్ కలెక్టర్ గారికి కూడా మా జేఏసి తరఫున అభినందనలు తెలుపుకుంటున్నాం. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు చేయూతను అందించి ఆదుకునేలా దాతలు సహకరించాలని తిరుపతి టౌన్ బ్యాంక్ చైర్మన్ పులుగోరు మురళి కోరారు. తిరుపతిలోని ఉప్పొంగి హరిజనవాడలో గల మున్సిపల్ స్కూల్లోని విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పులుగోరు మురళి ముఖ్య అతిథిగా పాల్గొని పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తే ప్రైవేటు కళాశాలల్లో చదివే విద్యార్థుల కన్నా ధీటుగా రాణిస్తారని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయుటకు ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోందని అన్నారు. సీఎం కృషిని ఆదర్శంగా తీసుకుని ఉప్పొంగి హరిజనవాడ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని మురళి అన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ డైరెక్టర్ దేవరాజులు, టీడీపీ నాయకులు రజనీకాంత్, అరుణ, జయశ్రీ తదితరులు పాల్గొన్నారు. ఉన్న కొంత గొప్పవాళ్ళుగా వాళ్ళ ద్వారా స్కూల్ పిల్లకాయలకి ఏదో ఒక విధంగా ఆర్థికంగా స్కూల్కి సంబంధించిన ఒక బుక్స్, నోట్బుక్లు, టచ్ బుక్లు లాంటివి, పలకలు లాంటివి తీసిస్తే అది ఇంకా కూడా. తిరుపతిలో వైసీపీ నాయకులు గడప గడపకు వైసీపీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. శనివారం నగరంలోని ఎస్టీవీ నగర్లో వైసీపీ నాయకులు భూమన కరుణాకర్రెడ్డి నేతృత్వంలో గడప గడపకు వైసీపీ కార్యక్రమం జరిగింది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుంటూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. శనివారం జరిగిన గడప గడపకు వైసీపీ కార్యక్రమంలో భూమన కరుణాకర్రెడ్డితో పాటు ఆ పార్టీ నాయకులు ప్రతాప్ రెడ్డి, సిద్ధారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సైకిల్ ఇచ్చినా పోని ఇల్లు కట్టి రండి రండి తల్లి వెళ్ళబోతుండవరా జాబీ లేదు. రేణిగుంటలో ఇళ్ల స్థలాల సాధన పోరాట కమిటీ దీక్ష భగ్నమైంది. రేణిగుంట తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఇళ్ల స్థలాల సాధన పోరాట కమిటీ ఆధ్వర్యంలో మహిళలు చేపట్టిన దీక్ష 13వ రోజు శనివారం పోలీసులు బలవంతంగా విరమింపజేశారు. సిపిఎం, సిపిఐ నాయకులు మహిళలు దీక్షలు విరమించాలని డిఎస్పీ నంజుండప్ప, అర్బన్ రూరల్ సీఏలు బాలయ్య, సాయినాథులు కోరారు. అందుకు అంగీకరించకపోవడంతో పోలీసులు బలవంతంగా కార్యకర్తలను వాహనాల్లో అర్బన్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు.
పోలీస్ స్టేషన్లో సిపిఎం సిపిఐ మండల కార్యదర్శులు వెంకట్రమణ, తులసిరాజన్, హరినాథ్, మురళీలు ఆందోళనకు దిగారు. దీంతో సిపిఎం జిల్లా నాయకులు కుమారెడ్డి, తేతల్లు, తహసీల్దార్ రాజగోపాల్ పోలీసు అధికారులతో చర్చించిన ఫలితం లేకుండా పోయింది. ఈ సందర్భంగా కుమారెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందనడానికి రేణిగుంటలో జరిగిన సంఘటన నిదర్శనమన్నారు. రేణిగుంట మండలం తారక రామానగర్ కురవకాలువ ప్రాంతాల్లో స్థానికులకు ఇవ్వకుండా బయట వ్యక్తులకు ఇళ్ల స్థలాలు ఇచ్చారన్నారు. రేణిగుంట పరిసరాల్లో తిరుపతి నుంచి వచ్చిన వాళ్ళకి అక్కడ ఒక 6,000 మందికి, ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర ఒక 6,000-7,000 మందికి, ఇంకో పక్కనే ఉన్న రేణిగుంట భూములన్నీ బయట ఎవరికో రాజకీయ ప్రాబల్యం ఉండే వాళ్ళకి, బలం ఉండే వాళ్ళకి, శక్తి ఉండే వాళ్ళకి వాళ్ళకి కావలసిన ఇండ్లు ఇచ్చుకోవడానికి అవకాశం కుదిరింది. కానీ రేణిగుంట ఎయిర్పోర్ట్ చుట్టూ ఉండే 1,000 ఎకరాల భూములు పరిశ్రమలకు ఇచ్చేదానికి దొరుకుతూ ఉంది. కానీ ఇక్కడ ఉండే పేదవాడికి 2 సెంట్లు భూమి ఇచ్చేదానికి ఎటువంటి అవకాశము లేదు. ఆ భూములు అడిగిన పాపానికి ఈరోజు వాళ్ళు వేసుకున్న గూడిస లాగేసి ఆడ కూర్చున్న ఆడవాళ్ళ పరపరా లాక్కుని జైల్లో వేసి ఎలాగే కూర్చోవడానికి వీలు లేదని ఈరోజు పోలీసు అధికారులు మాట్లాడుతున్నారు. కాగా అర్బన్ సిఐ బాలయ్య మాట్లాడుతూ గత 13 రోజులుగా తహసీల్దార్ కార్యాలయం ఎదుట దీక్షలు చేస్తున్నారని, దీనివల్ల రెవెన్యూ కార్యాలయంలో విధులు నిర్వహించేందుకు ఆటంకమని, అలాగే అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా దీక్షలను విరమింపజేస్తున్నట్లు తెలిపారు. వాళ్ళు పట్టాలు కావాలా అవి కావాలని చెప్పి గవర్నమెంట్ పైన గవర్నమెంట్ నిర్మిస్తూ వ్యక్తిగత ఎంఆర్ఓ వాళ్ళని నిర్మిస్తూ వాళ్ళు విధంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇది వచ్చేపోయే వాళ్ళకి, ఆఫీస్కి వచ్చేపోయే వాళ్ళకి బాగా డిస్టర్బెన్స్గా ఉన్నది. తర్వాత ఎంఆర్ఓ దగ్గర ఎక్స్ప్రెషన్ పెట్టి తర్వాత వాళ్ళు ఆఫీస్ పనులు చేసుకునే దానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అందువల్ల ప్రివెంటివ్ అరెస్ట్ చేసి పేదరికంతో దుర్భర జీవితాన్ని గడుపుతూ అవిటివారైన పిల్లలను పోషించలేక ఇబ్బందులు పడుతున్న అభాగ్యునికి టీడీపీ నాయకుడు ఆర్థిక సహాయం అందించి మానవతావాదాన్ని చాటుకున్నారు. మీరు చూస్తున్న ఇతని పేరు చలపతి, పెయింటర్గా పనిచేస్తున్నాడు. ఇతని భార్య రమాదేవి. ఈ దంపతులకు వెంకట నరేష్, అనూష, ప్రత్యూష అనే 3 పిల్లలున్నారు. పుట్టుకతో 3 వికలాంగులు. అనూష, ప్రత్యూషలు చూపులేని అందులు కాగా వెంకట నరేష్ అంగవైకల్యుడు. వీరిని పోషించడం ఆ కుటుంబానికి పెద్ద సవాల్గా మారింది. వెంకట నరేష్ చదువులు బాగా రాణిస్తున్న అంగవైకల్యం అతన్ని కుంగదీస్తోంది. అలాగే ఆడపిల్లలు 2 అంతులు కావటం ఆ కుటుంబానికి శాపంగా మారింది. పెయింటర్గా పనిచేస్తున్న చలపతి సంపాదన కుటుంబాన్ని పోషించడం కష్టతరంగా మారింది. సుందరయ్య నగర్లోని 3వ క్రాస్లో నివాసమంటున్న వారి దుస్థితిని గుర్తించిన 44వ డివిజన్ టీడీపీ నాయకులు సురేందర్ నాయుడు తన వంతు సహకారంగా కొంత ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మా వలైనంత కొంత ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఇంకేమన్నా మీకు అవసరమా అని అడిగితే ఆ అబ్బాయికి 2-వీలర్ కాకుండా 3-వీలరు ఒకటి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కాబట్టి అది కూడా మనం 3-వీలర్ అయినా కూడా తిప్పుతా పోయే చక్రాలు ఉంటాయి, అది అబ్బాయి వల్ల కాదు కాబట్టి స్కూటర్ టైపు 3-వీలర్ కావాలనేసి అడిగారు. దాన్ని కూడా మేము ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. అదేవిధంగా ఎన్టీఆర్ ట్రస్ట్కి కూడా పెట్టి మేము ఖచ్చితంగా ఆ అబ్బాయికి 2-వీలర్ కూడా తీర్చే దానికి కృషి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఆ పిల్లల 3 కూడా చదువుకోవడం కోసం, ఆ పిల్లలకి యూనిఫాము బుక్స్ కోసం కూడా మేమంతా కలిసి కొంత ఆర్థిక సహాయం చేశాం. అదేకాక పిల్లలను దత్తతకు తీసుకొని చదివిస్తామని, అలాగే వికలాంగుడైన వెంకట నరేష్కు ట్రైసైకిల్ అందిస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. ఇలాంటి అభాగ్యులను ఆదుకొని చేయితనందించేందుకు దాతలు సహకరించాలని ఈ సందర్భంగా పెయింటర్ చలపతి కోరారు. ఆర్థిక సహాయం చేసిన టీడీపీ నాయకుడికి కృతజ్ఞతలు తెలిపారు. మేము కూడా వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని 3 పిల్లల్ని కూడా ఒక్కొక్కరిని అందు 3 కూడా ఒకరే దత్త తీసుకొని చేసే పరిస్థితి ఉండదు కాబట్టి ఒక్కొక్కరిని ఒక్కొక్కరు దత్త తీసుకొని వాళ్ళు ఎంతవరకు చదువుకుంటారో అంతవరకు చదివించే విధంగా కూడా మేము మా ప్రయత్నం మేము చేస్తున్నాం. అదేవిధంగా ఈ సందర్భంగా మీడియా ద్వారా నేను దాతలను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎవరైనా మేము సైతం అనే విధంగా ముందుకొచ్చి ఈ పిల్లలకి సహాయం చేస్తే మనం ఎంతో ఖర్చు పెడతా ఉంటాం. మాకు ఫ్యామిలీ తరఫున కష్టంగా ఉంది. ఆ అబ్బాయి ఎక్కువ చదువుకోవాలని ట్రై చేస్తున్నాడు, మాకు పరిస్థితి బాగాలేదు. కానీ ఆ అబ్బాయి ఏడుపు చూస్తుంటే నాకు బాధ అయ్యి అన్నకి రిక్వెస్ట్ చేసినాను. ఆయన తరఫున ఇంకెవరైనా ఉంటే కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాను. కొద్దిగా ముందుకెళ్ళి అబ్బాయి చదవాలని.
ఇల్లు లేదు ఆయన బాడిగిల్లో ఉన్నాం బాడిగ కట్టుకుంటున్నాం అదే ఇప్పుడు పెద్ద సమస్యగా ఉంది ఆ సమస్యని కొంచెం క్లియర్ చేసుకోవాలంటే ఎవరైనా ఉండేవాళ్ళు కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాం చిన్న వ్యాపారస్తులు కూడా ఈ కామర్స్ సద్వినియోగం చేసుకొని భారీ సంస్థలతో పోటీ పడవచ్చునని పేర్కొంటూ తిరుపతిలో కొత్తగా సాఫ్ట్‌ఎక్స్ నెట్వర్క్స్ ను ప్రారంభిస్తున్నట్లు సంస్థ సీఈఓ అమిత్ శర్మ అన్నారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో సాఫ్ట్‌ఎక్స్ ఈ-కామర్స్ నెట్వర్క్ సీఈఓ మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సాఫ్ట్‌ఎక్స్ సంస్థ సమీప వర్తకులతో దేశవ్యాప్తంగా రీటైల్ వర్తక రంగాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు తిరుపతిలో తమ సంస్థ ఏర్పాటు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు ఈ సమావేశంలో ఆ సంస్థ ప్రతినిధులు విజయ్ కుమార్ జాకీర్ హుస్సేన్ కుమార్ కుట్టి తదితరులు పాల్గొన్నారు I'll just begin with a quick introduction. So as Sridhar said, my background is that I used to work in a company called Infosys Technologies for a few years in Bangalore. Then I was in the US for a few years in Silicon Valley, as Sridhar said. Did my MBA from a school called UCLA in Los Angeles. Then came back to India to start something here in India. ద్విచక్ర వాహన రంగంలో అగ్రగామిగా పేరొందిన ఆర్కే ఎంటర్ప్రైజెస్ ఆధ్వర్యంలో యమహా లోన్ మేళా కార్యక్రమం జరిగింది తిరుపతిలోని ఇందిరా మైదానంలో 2 రోజుల పాటు యమహా లోన్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ మేళాకు నగరంలో అనూహ్య స్పందన వచ్చింది లోన్ మేళాకు రాని వారు ఆర్కే ఎంటర్ప్రైజెస్ లో సంప్రదించి లోన్ పొందవచ్చునని సంస్థ మేనేజర్ తెలిపారు అలాగే యమహా వాహనాలకు ఉచిత సర్వీసులను అందజేశారు ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు బాలాజీ చౌదరి శ్రీధర్ కిషోర్ వెంకటేష్లు పాల్గొన్నారు వచ్చి మీకు వాటర్ వాష్ ఫ్రీ ప్రతి వెహికల్కి వాటర్ వాష్ ఫ్రీగా చేయబడును 10 పాయింట్ చెకప్ సర్వీస్ ఫ్రీగా చేయబడును పిల్లల భద్రత కార్యక్రమం పిల్లలకి ఎలా వెళ్ళాలి ట్రాఫిక్ రూల్స్ చెప్పబడును పిల్లల సరదా మరియు వినోద కార్యక్రమాలు డ్రాయింగ్ పోటీ నిర్వహించబడును డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న వాళ్ళకి సహాయం చేయబడును ఈ ఎక్స్చేంజ్ మేళా తీసుకుని వెహికల్ ఎక్స్చేంజ్ ఓల్డ్ వెహికల్ అయినా మేము వెహికల్ తీసుకొచ్చి మార్కెట్ ధర కన్నా అధికంగా 3000 ఆఫర్ ఇస్తున్నాము మరియు క్యాష్ డిస్కౌంట్ కింద 1000 ఇస్తున్నాము ఫుల్ ట్యాంక్ పెట్రోల్ ఎవరు డిస్కౌంట్ మార్కెట్లో ఇస్తున్నాము ఇక తిరుమల సమాచారం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది శనివారం సాయంత్రానికి 54,481 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు సర్వదర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు వారికి 10 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు నడకదారి భక్తులు అన్ని కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు వారికి 8 గంటల వ్యవధిలో దర్శనాన్ని టీటీడీ అధికారులు కల్పిస్తున్నారు పోస్టాఫీస్ ద్వారా భక్తులకు విక్రయించే ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల వివరాలు ఆదివారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అందుబాటులో ఉండే టికెట్లు 3 గంటలకు 25 5 గంటలకు 16 6 గంటలకు 18 7 గంటలకు 21 అందుబాటులో ఉన్నాయి తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు ఆదివారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి 24 క్యారెట్ల లవంజి బంగారం 10 గ్రాముల ధర 31,625 రూపాయలు 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రాం ధర 2,957 రూపాయలు వెండి 1 కిలో ధర 48,840 రూపాయలు రీటైల్ వెండి 1 గ్రాం ధర 52.30 రూపాయలుగా ఉంటుంది వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి తిరుమలలో వైభవంగా ఆనివారి ఆస్థానం సాంప్రదాయబద్ధంగా పట్టు వస్త్రాలు సమర్పించిన పెద్ద జీఆర్ ఏడాది లెక్కలను స్వామివారికి నివేదించిన టీటీడీ అధికారులు సమాచార హక్కు చట్టం అమలులో అలసత్వం తగదు మున్సిపల్ అధికార తీరుపై అసంతృప్తి వారి పనితీరుపై సీఎం గవర్నర్లకు నివేదిక పంపుతామన్న కమిషనర్ విజయ్ బాబు శైవ ఆగమోక్తంగా కపిలేశ్వరాలయంలో ప్రారంభమైన పవిత్రోత్సవాలు నిత్య పూజా కైంకర్యాలలో జరిగిన తప్పిదాలకు ప్రాయశ్చిత్యం కోరిన వేద పండితులు రెజ్లింగ్ గోల్డ్ మెడల్ సాధించిన క్రీడాకారునికి ఘన సన్మానం ప్రతిభగల క్రీడాకారులను ప్రోత్సహిస్తే ఆదర్శవంతులుగా నిలుస్తారు డాక్టర్ సుధారాణి సాదాసీదాగా జరిగిన జిల్లా స్టాండింగ్ కమిటీ సమావేశం వైద్య ఆరోగ్య శాఖల పనితీరు బాగాలేదన్న ప్రజాప్రతినిధులు 4 కమిటీలు గైర్హాజరు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం